हाय फ्रेंड्स मन सीपीएस उद्योग तम या प्राण अकाउंट नामिनी डिटेल्स ये विधा मार्चा वीडियो द्वारा तेसकंद फ्रेंड्स मन की एनएसडीएल वो मन की सीपीएस उद्योग नामिनी डिटेल्स याडा लेदा चेंजेसकने अवकाशम कल ఇప్పటి వరకు అయితే మనం మాన్యువల్ గా మనం పూర్తి చేయవలసి వస్తే దానికి S2 ఫామ్ పూర్తి చేసి అందులో నామినీ డిటైల్స్ అన్ని పూర్తి చేసి మనం డిడిఓ గారితో సైన్ చేయించి తర్వాత ఎస్టీఓ ఆఫీస్ లో సబ్మిట్ చేసినట్లయితే వారు ఆ డిటైల్స్ ని మార్చేవారు అయితే ఈ రోజు అయితే ఈ జూలై 9 2020 ఈ రోజున మనకి ఆన్లైన్ లో మనం మన యొక్క నామినీ డిటైల్స్ ను మన యొక్క ప్రాణ అకౌంట్ లో లాగిన్ అయ్యి మనమే మార్చుకునే విధంగా మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది ఈ రోజు మనం ఈ వీడియోలో ఏ విధంగా మన యొక్క నామినీ డిటైల్స్ ను మార్చుకోవాలో ఆన్లైన్ లో చూద్దాం ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేసినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం నామినీ డిటైల్స్ మార్చడానికి మనం CRA NSDL సైట్ CRA NSDL వెబ్సైట్ లోకి మనం వెళ్ళవలసి ఉంది ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ వచ్చినటువంటి లింక్ CRA NSDL పై క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది పైన సబ్స్క్రైబర్స్ ట్యాబ్ ఒకటి కింద నోడల్ ఆఫీసర్ మనం సబ్స్క్రైబర్ ట్యాబ్లో యూజర్ ఐడి దగ్గర మన యొక్క ప్రాన్ నెంబర్ ఇవ్వాలి పాస్వర్డ్ దగ్గర మన ప్రాన్ అకౌంట్కి మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్షా మనం యాడ్ చేసి ఇక్కడ వేసి సబ్మిట్పై మనం క్లిక్ చేసినట్లయితే మనల్ని ఈ విధంగా మన ప్రాన్ అకౌంట్లోకి లాగిన్లోకి తీసుకువెళ్తుంది తీసుకెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ట్రాన్సాక్ట్ ఆన్లైన్ ఉంటుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సమ్మరీ ఇక్కడ డెమోగ్రాఫిక్ చేంజెస్ ఈ డెమోగ్రాఫిక్ చేంజెస్ పై మనం క్లిక్ చేసినట్లయితే చివరన వచ్చినటువంటి ఆప్షన్ అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ పై మనం క్లిక్ చేయాలి అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్ పై మనం క్లిక్ చేసినట్లయితే మనకి వెబ్సైట్ అనేటువంటిది ఈ విధంగా మనకి ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ రెండోది ఆప్ట్ పర్ అండ్ ఈమెయిల్ యాన్యువల్ ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ తర్వాత మూడవదిగా యాడ్ అప్డేట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ నెంబరు యాడ్ చేసుకోవడం తర్వాత యాడ్ అప్డేట్ నామినీ డీటెయిల్స్ చివరిగా ఈ సైన్ డౌన్లోడ్ నామినీ మోడిఫికేషన్లో ఈ సైన్ ఇక్కడ డౌన్లోడ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు కావాల్సింది యాడ్ ఆర్ అప్డేట్ నామినీ డీటెయిల్స్ కాబట్టి ఇక్కడ మనం క్లిక్ చేయవలసి ఉంది క్లిక్ చేసినట్లయితే మనల్ని ఈ విధంగా మనకి తీసుకువెళ్తుంది ఈ నామినీ డీటెయిల్ ఓ ఫామ్ ఓపెన్ అయింది ఇక్కడ మనం ఈ ఎన్ఎస్డిఎల్ వారు మాక్సిమంగా మనకి ముగ్గురు నామినీస్ మాత్రమే అనుమతిస్తారు ఇక్కడ మనం ముగ్గురు నామినీస్ మాత్రమే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మనం సరి చేసుకోవచ్చు లేదా నామినీని ఇక్కడ మనం రెండే నామినీస్ ఉంచుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి రిమూవ్ బటన్ ద్వారా మనం నామినీని డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ నామినీని డిలీట్ చేసినట్లయితే ఇక్కడే యాడ్ బటన్ వస్తుంది కొత్తగా మనం యాడ్ చేసుకున్నట్టే ఇంతకు ముందు ఒకే నామినీ ఇచ్చి ఉన్న వారికి ఇక్కడ పక్కనే యాడ్ బటన్ హైలైట్ అవుతుంది ఇంకా మనం రెండో నామినీని కానీ మూడో నామినీని కానీ యాడ్ చేసుకోవాలంటే యాడ్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నామినీని యాడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే మన అడ్రస్ అంతా ఇక్కడ ఇచ్చి ఇక్కడ స్టేట్ కంట్రీ ఇండియా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ మనకు కావాల్సినటువంటి
चेंजेस मनो चेसुकोवच्चु इकड़ फर्स्ट नेम दग्गर मन सर्नेम इस्तां मिडिल नेम दग्गर मन योक्क नेम इस्तां ఈ విధంగా మనకి నేమ్ ఇచ్చే నేను ఇక్కడ మైనర్ విషయంలో అయితే మనకి కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా మనం ఎవరైనా మనం ఇచ్చినటువంటి నామిని మైనర్ అయినట్లయితే వారికి కంపల్సరీగా గార్డియన్ కూడా ఇవ్వాల్సి ఉంది మైనర్ అయినప్పుడు గార్డియన్ కూడా నేమ్ ఇవ్వాల్సి ఉంది మనకి కంపల్సరీగా అదే మనకి మేజర్ అయితే మనకి గార్డియన్ ఇవ్వన అవసరం లేదు మైనర్కి కూడా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వాలి తర్వాత మనకి ఇంకొకటి ఇక్కడ ఎవరికి ఎంత పర్సంటేజ్ అయితే ఇస్తున్నామో షేర్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంది మనకి ఒకే నామిని మీరు ఇచ్చినప్పుడు 100% ఇచ్చుకోవచ్చు లేదా ముగ్గురు ఇచ్చినప్పుడు 50 అంటే మొత్తం ముగ్గురు నామినీస్కి కలిపి 100% వచ్చేలాగా మనం ఇవ్వాలి ఇంకొకటి పాయింట్స్ రాకుండా ఇవ్వాల్సి ఉంది ఇక్కడ ముగ్గురు నామినీస్కి మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంది వారి యొక్క డీటెయిల్స్ మనకి ఇక్కడ ఈ విధంగా మనం ఇవన్నీ పూర్తి చేయవలసి ఉంది ఇక్కడ నేను ముగ్గురు నామినీస్ని యాడ్ చేయడం జరిగింది ఇక్కడ నామినీ దగ్గర నేము మిడిల్ నేమ్ ఫస్ట్ నేమ్ రాసాము ఇక్కడ మైనర్ ఏంటో డేట్ ఆఫ్ బర్త్ ఏదో సన్ వేసాం షేర్ ఏమో 25% ఇక్కడ మనకి సన్ మైనర్ కాబట్టి ఇక్కడ ఇక్కడ గార్డియన్ ఇచ్చాము మన ఇక్కడ అడ్రస్ ఇచ్చాము ఇండియా స్టేట్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాం ఈ విధంగా ఇక్కడ మైనర్ అయితే మాత్రం కంపల్సరీ గార్డియన్ ఉండాలి అది మేజర్ అయితే మాత్రం గార్డియన్ డిజేబుల్ అవుతుంది ఇక్కడ మనకి ఇక్కడ సేవ్పై క్లిక్ చేయాలి సేవ్పై క్లిక్ చేసిన వెంటనే మన డేటా ఈ విధంగా సేవ్ అవుతుంది సేవ్ అయ్యి మనకి ఇక్కడ ఈ విధంగా మనకి ఓపెన్ అవడం జరుగుతుంది మన డీటెయిల్స్ అన్నీ ఇంకేమైనా తప్పులు ఉంటే కనుక మనం సరి చేసుకోవచ్చు ఇక్కడ సరి చేసుకోవచ్చు ఈ క్రింద మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మోడిఫై ఈ మోడిఫైపై క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మనకి ఏమైనా తప్పుగా మనం ఎంటర్ చేసినట్లయితే అది మోడిఫై చేసుకోవచ్చు లేదైతే మనం దాన్ని మనం సబ్మిట్పై క్లిక్ చేసుకోవచ్చు మనం డైరెక్ట్గా మనకి సబ్మిట్పై మనం క్లిక్ చేసుకున్నట్లయితే మన డేటాది సబ్మిట్ అవుతుంది ఇక్కడ ఇప్పుడు నేను సబ్మిట్పై క్లిక్ చేస్తున్నాను మనం సబ్మిట్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేటువంటి ఓటీపీ మనకి పంపించడం జరుగుతుంది ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ మనం ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ ఓటీపీ క్లిక్ చేయాలి మనకు ఓటీపీ రానట్లయితే ఇక్కడ జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి ఇప్పుడు నేను సబ్మిట్ ఓటీపీకి క్లిక్ చేస్తున్నాను మనకి ఇక్కడ ఓటీపీ మనకి ఇక్కడ సబ్మిట్ అవుతుంది సబ్మిట్ ఓటీపీ చేసిన తర్వాత ఇక్కడ ఈ సైన్ సబ్స్క్రిప్షన్ మోడిఫికేషన్ అని మనకి ఇక్కడ ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది ఇప్పుడు మనం ఈ సైన్ చేసుకోవాలి ఈ సైన్ దాన్ని మనం చేసుకోవాల్సి ఉంది ఈ సైన్ చేసుకున్నట్టు మనకి ఇక్కడ ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ బటన్పై డౌన్లోడ్ ఈ సైన్పై క్లిక్ చేయాలి ఇక్కడ నోటు కూడా ఇవ్వడం జరిగింది యువర్ ఈ సైన్ ఎగ్నెస్ట్ సబ్స్క్రైబర్ మోడిఫికేషన్ ఫ్రమ్ విల్ బీ కన్ఫర్మ్డ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ అథెంటేషన్ ఫ్రమ్ యుఐడిఐఏ అంటే ఆధార్ నుంచి మనకి అథెంటికేషన్ అయినప్పుడు మాత్రమే మనకి ఈ సైన్ అవుతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవడం జరిగింది ఇక్కడ మనకి ఈ సైన్ సర్వీస్ ఛార్జెస్ ప్లస్ ట్యాక్సెస్ అప్లికబుల్ ఈజ్ కొంత మనకి అమౌంట్ అయితే మనకి ఇక్కడ ఛార్జ్ చేయబడుతుందని మనకి ఇక్కడ ఒక అలర్ట్ ఉంది ఇక్కడ ప్రాన్ రేషన్లో మనం ప్రొసీడ్పై మనం క్లిక్ చేయవలసి ఉంది ప్రొసీడ్పై క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఈ విధంగా ప్రొసీడ్పై క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఐ హెర్ బి ఆథరైజ్ ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ టు మనం ఇక్కడ మనకి ఆధార్తో మనం వెరిఫై చేసుకోవడానికి ఈ వెరిఫైకి మనం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది ఈ కింద ఉన్నటువంటి ఇక్కడ బాక్స్లో మనం
వీఐడి కానీ అంటే వర్చువల్ ఐడి కానీ లేదా మన ఆధార్ నెంబర్ కానీ ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ కానీ మనకు వర్చువల్ ఐడి మనం జనరేట్ చేసుకోవాలని అనుకుంటే ఇక్కడ క్లిక్ హియర్ జనరేట్ వర్చువల్ ఐడిపై క్లిక్ చేసి మనకి ఇక్కడ వర్చువల్ ఐడి క్రియేట్ చేసుకుని ఇవ్వచ్చు, లేదంటే మనం ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఆధార్ నెంబరు ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ కానీ వర్చువల్ ఐడి కానీ ఇచ్చి సెండ్ ఓటీపీపై మనం క్లిక్ చేయాలి. ఇక్కడ సెండ్ ఓటీపీపై మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ మరలా మనకి ఇక్కడ ఓటీపీ పంపించడం, అంటే మనకి ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ పంపించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఆధార్ ఓటీపీ ఇక్కడ సక్సెస్ ఓటీపీ సెంటర్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ ఓటీపీ వచ్చిన వెంటనే మనం ఇక్కడ ఈ బాక్స్లో మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనకి వచ్చినటువంటి ఈ ఓటీపీని ఈ బాక్స్లో ఎంటర్ చేసి మనం వెరిఫైపై క్లిక్ చేయవలసి ఉంది. మనకి ఇంకా ఓటీపీ రాలేదు. ఓటీపీ ఒకవేళ రానట్లయితే మనం ఇక్కడ రీసెండ్ ఓటీపీ, నేను ఇప్పుడు రీసెండ్ ఓటీపీపై క్లిక్ చేశాను, మళ్ళీ ఓటీపీ వస్తుందేమో మనం చూద్దాం. ఇప్పుడు మనకి ఆధార్ నుంచి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. మనకు వచ్చినటువంటి ఈ ఓటీపీని ఇక్కడ చేసి వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయాలి. వెరిఫై ఓటీపీపై మనం క్లిక్ చేసినట్లయితే మనమే ఈ విధంగా మనకి మన యుఐడితో మన యొక్క ప్రాన్ నంబర్నే వెరిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఒక మెసేజ్ వచ్చింది, ఈ సైన్ సక్సెస్ సబ్స్క్రైబర్ నోటిఫికేషన్. మనం ఇక్కడ సబ్స్క్రైబర్ నోటిఫికేషన్లో ఇక్కడ మనం మోడిఫికేషన్ ఇక్కడ జరిగిందని మనం ఒక మెసేజ్ వచ్చింది. అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మనకి ఇప్పుడు డౌన్లోడ్ ఈ విధంగా ఇప్పుడు మనకి సక్సెస్ అయినట్టు ఇక్కడ చూడండి. ఈ సైన్ ఫర్ సబ్స్క్రిప్షన్ మోడిఫికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్ సక్సెస్ఫుల్, ప్లీజ్ డౌన్లోడ్ ద ఈ సైన్ ఫామ్ అండ్ వెరిఫై ద సిగ్నేచర్. సిగ్నేచర్ వెరిఫై సబ్స్క్రైబర్ మోడిఫికేషన్ రిక్వెస్ట్ ఫర్ ఫ్రాన్ నంబర్ ఇచ్చి మనకి ఈ డేట్లో మనకి ఈజ్ పెండింగ్ ఫర్ వెరిఫికేషన్ వచ్చింది. అంటే మన ఆధార్ అథెంటికేషన్ అయిన తర్వాత వారు ఆధార్ వారి తర్వాత ఈ ఎన్ఎస్డిఎల్ వారు మన యొక్క డేటాను వెరిఫై చేసిన తర్వాత అది ఓకే చేస్తారు. ఇప్పుడు నేను డౌన్లోడ్ ఈ సైన్ ఫైల్పై క్లిక్ చేస్తున్నాను. ఈ ఫైల్పై మనం క్లిక్ చేసినప్పుడు ఆ ఫైల్ మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి పీడిఎఫ్ రూపంలో మనకి ఇక్కడ ఇది ఈ ఫైల్ అనేటువంటి డౌన్లోడ్ అయింది. మనం ఏదైతే మనం పూర్తి చేసామో అది మనకి టిక్ చేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం మోడిఫై చేసిన విషయాలన్నీ ఇక్కడ టిక్ చేసి ఇందులో ఈ ఫైల్లో మనకి ఈ విధంగా మనకి ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ ఫామ్ డౌన్లోడ్ అయింది. దీన్ని మనం భద్రపరచుకోవాల్సి ఉంది. ఇక్కడ అథారిటీ సిగ్నేచర్ పోతుండే అథారిటీ సిగ్నేచర్ చేయించుకొని మనం భద్రపరచుకోవచ్చు. ఈ విధంగా ఈ స్టెప్తో మనకి సక్సెస్ఫుల్గా మన యొక్క నామినీ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవడం అనేది పూర్తయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.